అరే అరే ఈ రోడ్లను చూస్తుంటే అబ్బా మస్తు విసుగు వస్తుంది. ఎంత ఘోరంగా ఉన్నాయంట రోడ్స్. ఓ వెరీ క్లోజ్ ఈ డాగ్ అయితే. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రోడ్ ట్రిప్. ఈరోజు మనం మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను. అది ఎక్కడికంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరినామండి గోకర్ణ వెళ్దామనేసి. మనకు మన హోమ్ టౌన్ నుంచి 675 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది. నేనైతే గూగుల్ మ్యాప్లో కూడా మీకు చూపిస్తున్నాను. మనకు హైదరాబాద్ టు గోకర్ణ 14 అవర్స్ జర్నీ వస్తుంది అప్రాక్సిమేట్లీ. మేమైతే 14 అవర్స్లో రీచ్ అయినాం. మేమైతే గోకర్ణ ఎలా వెళ్తున్నాం, ఏంటి ఈ ట్రిప్లో మొత్తం మాట్లాడుకుందాం. మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూసేసేయండి. ఎందుకంటే గోకర్ణ మేము 3 డేస్ ప్లానింగ్ అయితే చేసుకున్నాము. అక్కడ మనం ఏమేం చూడాలి ఏంది అనేసి మాత్రం ఈ వీడియోలో మొత్తం చెప్తాను నేను. ఎర్లీ మార్నింగ్ మేమైతే 4:30 అయిపోయింది ఆ టైంలో బయలుదేరాము. ఇప్పుడు వచ్చేసి మనం NH7లో ఉన్నాము. హైవేలో హైవే ఉన్నందుకు మాత్రం 100 అబౌవ్ స్పీడ్ మాత్రం మెయింటైన్ చేశాం. ఓన్లీ 2-వే రోడ్డుకి ఎంటర్ అయిపోయాం. ఇది దేవర్కద్రా నుంచి ఎంట్రీ ఉంది. మహబూబ్ నగర్ వరకు అయితే మనకు 4-వే రోడ్ మనం మహబూబ్ నగర్ దాటాక దేవర్కద్రా నుంచి రాయచూరు వయా రాయచూరు రాయచూరు ఔటర్ రింగ్ రోడ్డు మనం చూస్తున్నది. ఇప్పుడైతే రాయచూరు నుంచి మాన్వి సింధనూరు వయా సింధనూరు అక్కడ నుంచి గంగావతి నియర్ బై అయితే హంపి వస్తుంది మనకు. హైదరాబాద్ టు హంపి వచ్చేసి 365 కిలోమీటర్స్. అలాగే గంగావతి సింధనూరు దాటాక కొప్పల్ హుబ్లీ దాటాక మనకు ఎల్లాపూర్ తర్వాతనే గోకర్ణ. ప్రజెంట్ అయితే మనము నియర్ బై గంగావతి ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కదా, మా మేడం అయితే వెనకాల ఫుల్ నిద్రపోతుంది. నేనైతే డ్రైవ్ కంటిన్యూ చేస్తానే ఉన్నా. అసలు మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్కడ చేయలేదు. ఇప్పుడు కొద్దిసేపు అయింది లేచింది. గంగావతి ఇప్పుడే అంటారన్నా. గంగావతి ఎన్లో ఆపుతాలే కొద్దిసేపు అని చెప్పా. అప్పుడు లంచ్ కూడా చేసుకుందామని చెప్పా. 12 అవర్ టైం అవుతుంది అందుకోసమే. మేమైతే గంగావతి రీచ్ అయిపోయినాం. గంగావతి రీచ్ అయినామని ఎట్లా తెలుసుకోవాలంటే చుట్టూ కొండలు. ఎందుకంటే నియర్ బై హంపి కదా, అది మాత్రం కరెక్ట్. మేము ఆపడానికైతే చూస్తున్న ప్లేస్ ఎక్కడ ప్లేస్ అయితే వీలుంది అని అనేసి. ఇక్కడ మొత్తం చాలా హీట్గా ఉంది. చూడాలి మరి ఒక ప్లేస్ తీసుకొని ఆపుకొని ఫుడ్కు అరేంజ్ చేసుకోవాలి, లంచ్ చేయాలి మెల్లగా. నేను ఇక్కడ ఆపుదామని ఆలోచిస్తున్నా, బట్ ఏమవుతుందో చూసుకోవాలి. ఓ ఇక్కడైతే బాగుంది, పార్కింగ్ కూడా నీడ ఉంది. కొద్దిసేపు ఆపుకుంటాను ఇక్కడ. ఓకే ఆపేసా. రోడ్ అయితే ముందల ఎలా ఉంటుందో మాత్రం చాలా కష్టం మనము చూసుకోవడానికి. బండి అయితే పార్క్ చేసేసా. కొద్దిసేపు అక్కడైతే ఒక చెట్టు ఉంది, చిన్న చెట్టు. ఆ చెట్టు దగ్గర పోయి కూర్చుందాం అనుకున్నాం. రాయి ఉన్నందుకు ఆపిన. కొద్దిసేపు ఒక 1/2 అవర్ ఆగి లంచ్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఇక్కడ నుంచి. ఎందుకంటే మళ్ళా అగైన్ ఒక 320 కిలోమీటర్స్ ఉంది కదా, డ్రైవ్ చేయాలి కంపల్సరీ. ఇప్పుడే లంచ్ చేసుకొని డ్రైవింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక ఇప్పుడు రోడ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు, కానీ నేనైతే ఎగ్జామ్ కొడుతూనే ఉన్నా. నెక్స్ట్ కుప్పల్ అయితే రీచ్ అవుతా. హంపి అయితే నియర్ బై ఉండే. హంపి మేము చూద్దాం అనుకున్నాం, బట్ ఏమైందంటే నియర్ బై ఉంది కదా, నెక్స్ట్ టైం విజిట్ చేద్దాంలే అనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ 300 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి, ప్లస్ అక్కడ హోటల్స్ కూడా ఆల్రెడీ బుక్ చేశా కాబట్టి అందుకే ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ కుప్పల్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మేము హుబ్లీ అయితే ఎంటర్ అవుతున్నాం. మనకు 100 కిమీ అట్లా ఉంది హుబ్లీ. మరి చూడాలి ఇంకా ఎట్లా పోతాం అనేది. ఈ కర్ణాటక బస్మామ అయితే ఏం కొడుతున్నాడు అబ్బా,
ఎయిటీ అసలు ఈ రోడ్లో కూడా వాళ్ళు అసలు టర్నింగ్లో ఎయిటీ తగ్గట్లే. ఎయిటీకి చూస్తున్నారు కదా, కావాలంటే మీరు నా డిస్ప్లేలో కూడా చూడండి, 60, 70, 80 మధ్యనే ఉంటుంది. నేను రోడ్ బాగాలేనందున మెల్లగా పోతున్నా, అయినా కూడా వాడు అసలు స్పీడ్ అస్సలు తగ్గట్లేదు. ఎల్లప్పుడు దగ్గర మనకు మగడ వాటర్ ఫాల్స్ ఉంది, అది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ లింక్ కూడా మీరు చూసేయండి వీడియో. అది లాస్ట్ టైం అప్పుడప్పుడు వెళ్ళాను, బట్ అయితే వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి గోకర్ణలో మనం గోకర్ణ టెంపుల్ చూద్దాం అనుకున్నాం. ఓం బీచ్, ప్యారడైజ్ బీచ్, కుడల్ బీచ్ ఇంకా అన్ని బీచెస్ని విజిట్ చేసి అక్కడ వన్ డే స్పెండ్ చేసి దెన్ నెక్స్ట్ డే ఎక్కడ అంటే జాక్ ఫాల్స్ ఆ రూట్లో వెళ్ళేసి శరావతి రివర్, జాక్ ఫాల్స్ ఇంకా మురుడేశ్వర్ టెంపుల్, మురుడేశ్వర్ రూట్లో ఉన్నవి కవర్ చేసుకొని ఆ తర్వాత ఇంకా డే 3 ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఇంకా వెళ్ళాక ప్లాన్ చేసుకుంటా, కానీ మొత్తం అన్ని 3 డేస్కి సంబంధించిన వీడియోలు డే వైజ్గా నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇది ఎక్కడ మిస్ కాకుండా అయితే చూసేయండి, చాలా బాగుంటాయి. ప్రజెంట్ మనం వచ్చేసి ఎల్లపూర్కి నియర్ బై ఉన్నాము, సన్సెట్ అనేది అవుతుంది, సన్సెట్ కూడా చూసేసేయండి ఒకటేసారి. కానీ రోడ్ మాత్రం నిజంగా చెప్తున్నా ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. నేను యాక్చువల్గా బుక్ చేసుకున్నా కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. నాదైతే ప్యానియర్ది ఒక స్క్రూ కూడా పోయింది, అయినా కూడా నేను అలాగే డ్రైవ్ చేస్తున్నా, అక్కడ వెళ్ళాక చూసుకుందాం అనేసి. మీరు మాత్రం కొంచెం స్లోగా వెళ్ళడమే బెటర్. ఎల్లాపూర్ అయితే నేను రీచ్ అయ్యాను, చూస్తున్నారు కదా ఎల్లాపూర్ సిటీ ఎంటర్ అయిపోయా. ఓ కుక్క, ఓ వాపం. బ్రో ఎల్లాపూర్ నుంచి అయితే గోకర్ణ రోడ్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది, ఒకసారి అయితే చూడండి. అసలు మీరు వచ్చేటప్పుడు మాత్రం చాలా స్లోగా వెళ్ళిపోండి, మరీ ఘోరంగా ఉంది రోడ్. అయితే వ్యూ అయితే చూడడానికి అయితే సూపర్ ఉంది. ఒకసారి మొత్తం ఇంకా డౌన్ వెళ్ళిపోతూనే ఉంటాం, కానీ రోడ్ అయితే ఓ అమ్మో. ఎంత ఘోరంగా ఉంది ఇందిరా బాబు, రోడ్ని మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఈ రోడ్ని ఎంజాయ్ అంటే పక్కన సీనరీస్ని చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు, కానీ కింద రోడ్ చూసి మాత్రం నడపాలి. కొంచెం మిస్ అయినా టైర్ అటు ఇటు అయిపోతుంది, 2-వీలర్ కాబట్టి బా దారుణం బా. ఓ ఓకే ఓకే, టైం అయితే 5:30 to 6:30 అయిపోయింది, నియర్ బై అయితే వచ్చేసినాం మనం. టీ కోసం అనేసి ఒక దగ్గర ఆపుదామని ఆలోచిస్తున్నా, బట్ మళ్ళా టైం కవర్ అవుతుందో కాదో అనేసి వెయిట్ చేస్తున్నాం. బ్రో 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 ఈ రోడ్ నేను షార్ట్ కట్ అనేసి వచ్చినా, మీరు మాత్రం ఈ రోడ్ వెళ్ళకండి, 2 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది. మెయిన్ రోడ్ మాత్రం చూస్ చేసుకోండి, ఇది పోయి మళ్ళీ ఎల్లపూర్ హైవేలోనే కలుస్తుంది. వామో దారుణంగా ఉంది అసలు ఈ రోడ్ అయితే, ఒక బండి పోతే ఇంకో బండి రావడానికి కూడా లేదు, అంత మరీ ఘోరంగా ఉంది. నేనైతే ఇంకా కొడుతున్నా అలాగే. నాకు ఈ లైట్స్ ప్లస్ పాయింట్, అసలు సూపర్ అనిపిస్తుంది చూస్తున్నారా మీరైతే. బా 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 బా, రోడ్ చూడండి ఎట్లా ఉంది, మరి ఘోరంగా ఉంది. ఆపోజిట్ వెహికల్స్ నా పరిస్థితి ఏందో వస్తుంది. ఓ బైకా, ఓకే.
అమ్మా 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 ఓహో ఓహో అమ్మా ఆపేసుకున్నా. వామ్మో మరి ఘోరంగా ఉంది రోడ్ అయితే. లారీ అతను కూడా ఆపేసుకున్నాడు చూసి, మన లైటింగ్ యూసో మరి ఫోకస్ ఎక్కువ పడడం వల్లనో కారు వస్తుందనేసి ఆపేసుకున్నాడేమో. ఓకే జస్ట్ 2 కిలోమీటర్స్ మెయిన్ రోడ్ ఉంది, మెయిన్ రోడ్ వెళ్ళిపోతాం ఇంకా. ఓకే రీచ్ అయిపోతాం. వచ్చేసామండి గోకర్ణ. గోకర్ణలో మేము కుడల్ బీచ్లో రూమ్ తీసుకున్నాం కదా, కుడల్ బీచ్ నుంచి బీచ్కి ఫ్రెష్ అప్ అయి ఎంటర్ అవుతున్నాం. బీచ్ మొత్తం అసలు సూపర్గా లైటింగ్తో పెట్టేసిండ్రు. యాక్చువల్గా ఈరోజు సాటర్డే కాబట్టి ఫుల్ ఎంజాయ్ మోడ్లో ఉంటారు. చూడాలి స్టెప్స్ ఎక్కి పోతున్నాం. ఫుల్ ఆకలి అయితే వేస్తుంది. ఫస్ట్ అయితే తినేసి కొద్దిసేపు బీచ్లో ఎంజాయ్ చేసేసి వెళ్ళి పడుకుని రేపు మళ్ళీ మరో కొత్త వీడియోతోనే వస్తాను. చూసేసేయండి. అండ్ ఫుడ్కి వెళ్తున్నాం రెస్టారెంట్. ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము సాటర్డే కాబట్టి, వెజ్ మంచూరియా, వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ లెమన్ రైస్ అయితే ఆర్డర్ పెట్టిన. అసలు లెమన్ రైస్ అయితే తీసుకోకండి, బాగాలేదు. హోటల్ నేమ్ వచ్చేసి చూస్తున్నారు కదా గౌతమ్ ప్రసాద్ రెసిడెన్సీ. అండ్ మేము కొన్ని పిక్స్ ఇస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.